అనంతపురం జిల్లా సోమందేపల్లి మండలం మండ్లి గ్రామంలో రచ్చబండ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి శంకర్ నారాయణ రచ్చబండ కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. తన పాదయాత్రలో చూసిన ప్రజల కష్టాలనే మానిఫెస్టోగా నిర్ణయించి వారి సమస్యలు తొలగించిన మహోన్నత వ్యక్తి సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని, దేశంలోని ఏ ముఖ్యమంత్రి ప్రవేశపెట్టలేని ప్రజా సంక్షేమ పథకాలు అందించి జగనన్న చరిత్రలో సువర్ణ అధ్యాయం లిఖించి చరిత్ర సృష్టించారని మంత్రి శంకర్ నారాయణ పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో గ్రామంలో ఏవైనా సమస్యలు ఉన్నాయా అని ఆరా తీసి వాటి పరిష్కారానికి అక్కడే ఉన్న అధికారులకు ఆదేశాలు జారీ చేసి పరిష్కారం చేశారు. ఈ కార్యక్రమం ఏవైతే సమస్యలు ఉన్నాయో తెలుసుకోవడం మరి మీకందరికీ తెలిసిన విషయమే. ఈ గ్రామంలో సచివాలయ వ్యవస్థ ఏర్పాటు చేసిన విషయం, అలాగే ఈ గ్రామంలో వాలంటీర్ వ్యవస్థ ఏర్పాటు చేయడం, మీరు గతంలో ఉన్నటువంటి ప్రభుత్వాలు ఏవైతే ఉన్నాయో ఆ ప్రభుత్వాలు ఉన్నప్పుడు పెన్షన్ కావాలంటే, ఇల్లు కావాలంటే, రేషన్ కార్డు కావాలంటే జన్మభూమి కమిటీ వాళ్ళ దగ్గరికి పోవాలా, అంతేనా? కమిటీ వాళ్ళ దగ్గరికి పోవాలా, తెలుగుదేశం నాయకులు ఇళ్ల దగ్గరికి పోవాలా? లేకపోతే ఈరోజు ఆ సమస్య లేదు మీకందరికీ. జగనన్న ఒకటే చెప్తున్నాడు, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పేద ప్రజలందరికీ కూడా సంక్షేమ పథకాలు అందాలని, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పేద ప్రజల యొక్క కష్టాలు తీర్చాలని, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పేద ప్రజలు ఎటువంటి ఇబ్బందులకు గురి కాకూడదని, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పేద ప్రజలంతా కూడా సంతోషంగా ఉండాలని జగనన్న కోరిక. ఈరోజు పెన్షన్ ప్రతి నెల 1వ తారీఖు 5 గంటలకే అవ్వతాతలకు ఇంటి దగ్గరికి వచ్చిస్తున్నారు వాలంటీర్లు, మీ వీధిలో ఉన్నటువంటి వాలంటీర్లు. మీకు రేషన్ కార్డు కావాలంటే 10 రోజుల్లోనే మీ ఊర్లోనే ఉన్నటువంటి సచివాలయం ద్వారా మీకు అందబోతుంది. మీకు ఇల్లు కావాలంటే మీ సచివాలయము మీ వాలంటీర్ల ద్వారా వస్తుంది. కావాలంటే డబ్బులు అడుగుతున్నారా? రేషన్ కార్డు కావాలంటే డబ్బులు అడుగుతున్నారా? ఎవరు ఏం అడగడంలా, వాలంటీర్లు మీ ఇంటి దగ్గరికే వస్తున్నారు. వైఎస్ఆర్ అమ్మఒడి కావాలంటే, జగనన్న అమ్మఒడి కావాలంటే, వైఎస్ఆర్ చేయూత కావాలంటే, వైఎస్ఆర్ ఆసరా కావాలంటే, వైఎస్ఆర్ బీమా కావాలంటే మీ ఇంటి దగ్గరికే వచ్చి వాళ్ళని నమోదు చేసుకుంటున్నారు. మీరు వచ్చి ఈ పథకాలు మీకు చేరేలాగా చేస్తున్నారు. అధికారులంతా ఉంటున్నారు. మీరు ఇంతకు మునుపు అయితే సోమంతపల్లికో పెనుగొండకో పోవాల్సి వచ్చేది, ఇప్పుడు అవసరం లేదు. మీ ఇంటి వద్దకే, మీ గడప వద్దకే అధికారులు వస్తున్నారు, ప్రభుత్వ పథకాలు వస్తున్నాయి. ఇవన్నీ జగనన్న అందిస్తున్నటువంటి పాలనకు ఒక ఉదాహరణ. జగనన్న ఈరోజు ప్రజల కోసం ఏర్పాటు చేసిన పాలనలో ఒక భాగం. ఈ ప్రభుత్వం ప్రజల వద్దకు ప్రజల కోసం ఏర్పాటు చేయబడిన ప్రభుత్వం అనే దానికి ఇది ఒక నిదర్శనం. ఈరోజు గ్రామ సచివాలయ వ్యవస్థ ద్వారా దాదాపు 4 లక్షల మందికి ఉద్యోగాలు వచ్చాయి.